నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీలలో ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానాలు పేద ప్రజల కోసమేనని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్స్వాడ పట్టణ పరిధిలోని పాత బాన్స్వాడ చావడి వద్ద 13 లక్షలతో నూతనంగా నిర్మించిన భవనంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలో 2 బస్తీ దవాఖానాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పేదలకు చిన్న చిన్న చికిత్సల కోసం అందుబాటులో ఉండడానికే ఈ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మొత్తం 400 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారని, మందులు కూడా ఉచితంగా ఇస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మన బాణిస్వాడకు 2 మందులైంది. ఈ చిన్న చిన్న జ్వరాలకు, తలనొప్పులకు, కడుపు నొప్పులకు, కాళ్ళ నొప్పులకు ఆడబిడ్డలు గాని మగబిడ్డలు గాని ఎవరైనా సరే వారిచ్చిన వైద్యం చేసుకోవడానికి అందుబాటులో ఉండే విధంగా, అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా అందుబాటులోనే వైద్య సదుపాయాలు కలిగించాలి, ప్రజలకు దగ్గరలోనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్ర మొత్తం మీద 400 బస్తీ దవాఖానాలు మంజూరు చేశారు. ఖర్చు లేకుండా, 1 రూపాయి లంచం లేకుండా డాక్టర్ గారు పరీక్షిస్తారు, వైద్యం చేస్తారు, ఇక్కడనే మందులు ఇస్తారు.